Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Kilaka Niranayam, Ugadi Tarvata, Yuvataku, Panduge. ఏపీలో నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 20,000కు పైగా ఉద్యోగాలని భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ను సీఎం జగన్ ఉగాది రోజు విడుదల చేయబోతున్నారు. ఇందులో పోలీసులు, సచివాలయాల ఉద్యోగులు, పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ పోస్టులు వంటివి ఉన్నాయి. క్యాలెండర్ విడుదల తర్వాత దీనిపై మరింత స్పష్టత రానుంది. జాబ్ క్యాలెండర్ విడుదల తర్వాత ఆయా పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు రానున్నాయి. ఏపీలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పలు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఉగాది సందర్భంగా పలు ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సీఎం జగన్ చేతుల మీదుగా జాబ్ క్యాలెండర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ఈసారి జాబ్ క్యాలెండర్ విడుదల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో ప్రధానంగా సచివాలయాల ఉద్యోగాలు, పశుసంవర్ధక అసిస్టెంట్ పోస్టులు, పోలీసు ఉద్యోగాలు ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. సచివాలయాల్లో 8,402 పోస్టులు, యానిమల్ హస్బెండరీలో 6,099 పోస్టులు, పోలీస్ శాఖలో 6,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. వీటిని భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్లో రిక్రూట్మెంట్ తేదీలను ప్రకటించాల్సి ఉంది. ఈ మేరకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు. ఈ ఖాళీలను ఏపీఎస్సీకి పంపి క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. త్వరలో పూర్తి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే ఎంపీడీఓల పదోన్నతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ వైద్యులు, సచివాలయాల్లో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. వెటర్నరీ వైద్యులు తప్పనిసరిగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆర్బీకేల్లో కూడా సేవలు అందించాలని, ఇందుకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6,099 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. అలాగే వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ ల్యాబ్స్లో కృతగా 21 ల్యాబ్ టెక్నీషియన్స్, 21 ల్యాబ్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ వీటన్నింటికి ఒకే కాల్ సెంటర్, ఒకే నెంబర్ ఉండాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరం భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే పోలీస్ శాఖలో ఈ ఏడాది 6,000 పోలీస్ నియామకాలు చేయాలని సీఎం ఆదేశించారు.